హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖాస్ బ్యూటీ అండ్ వ్లాగ్స్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి వాళ్ళకి మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం నేను కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెం పచ్చిమిర్చి అనేది తీసుకుంటున్నాను. అలాగే కొంచెం అల్లం అలాగే ఒక కప్పు టొమాటోస్ అనేవి తీసుకొని ఒక మంచి ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అయితే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని కొంచెం జీడిపప్పును యాడ్ చేసుకోవాలండి. 1 కప్ ఆఫ్ క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగానే నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం వేరే బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని కొంచెం లవంగాలు అలాగే కొంచెం చెక్క యాడ్ చేసుకొని ఇప్పుడు 1 కప్ ఆఫ్ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ ఎంత సపరేట్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా, చాలా కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయి ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలండి. పచ్చి వాసన పోయి ఆయిల్ అంతా సపరేట్ అయినప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు క్యాషూ నట్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, క్యాప్సికం అలాగే మష్రూమ్ అండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే మన మష్రూమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ మీకు దాబా స్టైల్లోనే ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.